కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామానికి చెందిన వెంగళ సత్యశ్రీ దేవిని ప్రేమించడంతో పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన కొండల స్త్రీను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని ప్రియుడు శ్రీను ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి నిరసన వ్యక్తం చేసింది. కాకినాడలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తీరా ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని మోసం చేశాడని శ్రీదేవి ఆరోపిస్తుంది. తనకి న్యాయం జరగకపోతే శ్రీను ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీదేవి మీడియాకి తెలిపింది. శ్రీదేవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రీను తండ్రి కుల పెద్ద అని కానీ కొడుకు విషయంలోకి వచ్చేసరికి నేనేమి చేయలేనని అంటున్నాడని ఇలా చేయడం న్యాయమేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్యూ ఏంటంటే మేము పొన్నూరులో ఉంటారండి, మా చెల్లెళ్ళకి ఉంటారండి. వీళ్ళు ఏదో చదువుకుని జీవనం కోర్స్ తీసి బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు అనుకున్నామండి. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంటండి, మనస్ఫూర్తిగా లవ్ చేశారంటే మా చెల్లి నమ్మి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటండి. మరి చెప్పిన విధంగా అతను మాట మీద నిలబడలేదండి. కనీసం మేము వెళ్ళి వాళ్ళ పెద్దలను అడిగినా కానీ మాకేమి తెలదో, ఆడికేమి తెలదు అన్నట్టుగా చెప్తున్నారండి. కానీ జరిగింది అయితే అమ్మాయికి చాలా లాస్ జరిగిందండి. విషయం ఏంటంటే అండి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని ఆ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదండి. తెలిసేసరికి వాళ్ళు ఏ ప్లాన్ వేసుకున్నారో తెలియదండి. వాళ్ళు కూడా గౌరవమైన కుటుంబం అండి. కాకపోతే నలుగురు పెద్ద మనుషులకి అబ్బాయి తండ్రి న్యాయం చెప్పి అయినాయండి. మా గ్రామంలోనూ ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ వెళ్ళినా కూడా మాకేం తెలియదు అంటున్నారండి. అయితే పోలీసు వారు మాకు సహకరించింది ఏంటంటే కేసు కడతాం అంటున్నారండి. కేసు కడతాం వల్ల అమ్మాయికి వచ్చే లాస్ లాభం ఏంటండి, ఇప్పుడు లాస్ అయిపోయిందండి. అమ్మాయికి దారి చూపెట్టాలండి. వాళ్ళు కూడా పెద్ద మనుషులుగా ఉండి మా ఆలోచించి ఆ అమ్మాయికి మేము ఎవరే అమ్మాయిలకి అతను కొండల శ్రీనన్న తండ్రి గారు కొండల ధర్మరాజు గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసేవాడు అతను మణిటి తీరు పిల్లలుండి ఈ పిల్లడు కాట పెళ్లి చేసాడండి. వాళ్ళకి న్యాయం చేసింది నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మణిటి తీరుని పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే చేయొద్దన్నా పెళ్లి కాట మేము ఫ్యామిలీ ఉన్నా సరే మేము ఫ్యామిలీ ఒప్పుకున్నా సరే మా ఫ్యామిలీ ద్వారా మా ఫ్యామిలీ కాదని 12 గంటల టైంలో తీసుకెళ్ళి పాదలం గుడి దగ్గర పత్తిపాటు దగ్గరండి, పాదలం గుడి దగ్గర ఈ అబ్బాయికి మణి కొండల శ్రీనన్న అబ్బాయి లవ్ చేశాడు. నాకు కూడా తెలుసు, ఇంట్లో చెప్పేది కాదు, ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయి జీతం కూడా తినేసేవాడు. రూమ్కి వచ్చి కొట్టేవాడు అంటే సెల్ తీసుకుని రీసెర్చ్ చేసి ప్రూఫ్లన్నీ డిలీట్ చేశాడు. ఎప్పటికప్పుడు కొట్టేవాడు అంటే ఈ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత నాకు నిజం అంతా చెప్పింది. వాళ్ళంతా వాతలు పెట్టేసి ఒకరోజు కొన్ను పోగొడేసి ఒకరోజు కొన్నుకి బొక్క కూడా పెడేసాడు. వాళ్ళంతా చీపురు కట్టుతో వాతలు పెట్టేసి డిలీట్ చేయి ప్రూఫ్స్ అన్నీ అని డిలీట్ చేశాడు అబ్బాయి. అబ్బాయి ఎవరు ఏటని తెలియదు.